ఆయుష్ని పెంచుకోవాలని ఉందా? వైటమినెట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, హిజ్కియా మహారాజు తనకి ఒక కురుపు వస్తుంది, దానిని బట్టి నువ్వు చనిపోతావు అని చెప్పి దేవుడు యెషయా ప్రవక్తను పంపించి చెప్పిస్తారు. హిజ్కియా ఏడుస్తూ దేవుణ్ణి వేడుకుంటాడు, ప్రభా నన్ను బ్రతికించండి అని. అప్పుడు యెషయాను వెనక్కి పంపించి, నీ కన్నీటిని నేను చూశాను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను, నేను స్వస్థపరుస్తున్నాను, నువ్వు మూడో దినాన్న ఇదిగో ఇక్కడ నుండి నీవు దేవాలయమునకు దేవాలయమునకు ఎక్కిపోదు అని మాట పంపిస్తారు. అంటూ నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను నేను పెంచుతున్నాను. 6వ వచనంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. హిజ్కియా మహారాజు దేవునికి ఇష్టుడు, దేవుని చిత్తమును బట్టి నడుచుకున్నాడు, దేవుణ్ణి అంగీకరించి దేవుని కట్టడలను బట్టి జీవించినటువంటి మహా గొప్ప భక్తుడు. కనుక దేవుని బిడ్డలారా, తను వేడుకుంటే దేవుడు ప్రార్థన ఆలకించి తనకి ఆయుష్ను పెంచాడు, స్వస్థపరిచాడు, తర్వాత ఆయుష్ను పెంచాడు. ఇలా జరుగుతుందని నాకు సూచన ఏమైనా చూపిస్తారా అని ప్రవక్తను అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అంటే, ఆ ప్రవక్తే ముందు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు, ఆ ప్రవక్తే తర్వాత వెనక్కి వచ్చి మరలా దేవుణ్ణి మాటలను అంగీకరించారు, నీ ప్రార్థన అంగీకరించారు, నీకన్నిటిని చూశారని చెప్తాడు. కనుక సూచన అడిగాడు. సూచన అడిగితే ఏ సూచన అడుగుతాడంటే, అహాజ్ దగ్గర ఉన్నటువంటి గడియారం ఉంది కదా, ఆ గడియారపు ముళ్ళు 10 మెట్లు ముందుకు వెళ్ళిపోవటం, ఆ నీడ 10 మెట్లు ముందుకు వెళ్ళిపోవటం అనేది సహజమైన విషయం, అది ఎలాగ జరుగుతుంది. అయితే అది వెనక్కి 10 మెట్లు వెనక్కి వెళ్ళేటట్టు ఇప్పుడు చెయ్యండి అని అడుగుతాడు. అది సూచనగా నేను నమ్ముతానని. అప్పుడు 11వ వచనంలో యెషయా ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈ సూచన చూపించండి ప్రభా అని. వాహ్, టైం వెనక్కి తిప్పుతాడు ప్రార్థన ద్వారా. దేవుడు యెషయా ప్రార్థన అంగీకరించి, హిజ్కియా కోరుకున్నట్లు ఆ సూచన అంగీకరించి, అదే సూచన చేస్తారు దేవుడు, 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే మన భాషలో 10 నిమిషాలు వెనక్కి అనుకోండి, లేదా 5 గంటలు 5 గంటలు అంటే 10 గంటలు వెనక్కి వెళ్ళింది అనుకుందాం. ఎంత ఆశ్చర్యం, దేవుడు ఎలాంటి సూచన చూపించారు. ఇది యెషయా చేసినటువంటి గొప్ప అద్భుతం. అవును, హిజ్కియా మీద దేవుడికి ఉన్నటువంటి మక్కువ ప్రేమ, దానిని బట్టి చేశాడు. అవును, సమయాన్ని వెనక్కి తిప్పి పోయినటువంటి సమయాన్ని తిరిగి ఇచ్చారు దేవుడు, 10 నిమిషాలు లేకపోతే 10 గంటలు. ఆశ్చర్యం ఏంటి తెలుసండి, నువ్వు నేను యేసు ప్రభులు వారిని నమ్ముకున్న తర్వాత పోగొట్టుకున్న ప్రతి అవకాశము దేవుడు మనకు తిరిగి ఇవ్వగలిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏమని, సమయాన్ని విమోచించుడి, రిడీమ్ ద టైం. పోయినటువంటి సమయాన్ని, మరణించినటువంటి సమయాన్ని, గతించిపోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోగలం మనం. పోయిన అవకాశాలని తిరిగి తెచ్చుకోగలం. అందుకే దేవుని బిడ్డలారా, మన ప్రభువారు నిన్న నేడు నిరంతరమైనటువంటి అదృశ్య దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరం ద్వారా భూమి మీదకి వచ్చి ఆయన నమ్ముకున్నటువంటి వారికి సమయాలను, దినాలను విమోచించగలిగిన వాడు. హల్లెలూయా. ఏ సమయం పోగొట్టుకున్నావు నువ్వు, ఏ అవకాశం పోగొట్టుకున్నావు చెప్పు. ఏది పోగొట్టుకున్నా ఆయన తిరిగి ఇవ్వగలిగిన వాడు. డబ్బులు పోయాయా, నష్టపోయావా, ఉద్యోగం పోయిందా, కుటుంబము దెబ్బతిన్నదా, భార్యాభర్తల సంబంధం విడిపోయిందా, డోంట్ వరీ మై ఫ్రెండ్, నా ప్రియ స్నేహితుడా, ప్రేమైనటువంటి
విశ్వాసి, మీ జీవితాల్ని నా దేవుడు తిరిగి కట్టగలిగిన వాడు. బిలీవ్ ఇట్. ప్రార్థన చేద్దాం. మన దేవుడు తప్పకుండా ప్రార్థనగా జవాబిస్తాడు. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ గ్రంథంలో రాయబడిన మాటను బట్టి 10 మెట్లు ఆహాజు గడియారం మీద, నీడ వెనక్కి 10 మెట్లు దిగిపోయిందట వెనక్కి. అది ప్రార్థన ద్వారా యెషయా సూచనగా నిన్ను అడిగాడట. ఎందుకంటే ఇలాగా హిజ్కియా అడుగుతున్నాడయ్యా, నమ్మాలంటే ఇలా చేయవా అని, కనుక చేయి ప్రభువా అని అడిగాడట. అడిగితే వెంటనే నువ్వు చేసావు. అదే విధానంలో నూతన నిబంధనలో నువ్వు చెప్పావు సమయాన్ని విమోచించుడి అని. కనుక మాకు సమయాన్ని విమోచించగలిగిన దేవుడు నువ్వు అక్కడవే. ఎందుకంటే నువ్వు ఆకాశాల మహాకాశాల్లో ఉండి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. కనుక నువ్వు తప్పకుండా మాకు సమయాన్ని విమోచించి మా ఆయుష్లను పెంచి నాయన మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మా ద్వారా కార్యాలు చేసుకుని నీవు మహిమ పొందమని, మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.